సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం ఇది మహేష్ బాబు గారి కెరియర్ లో ఇరవై ఎనిమిదో సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయి ఇప్పటికే కంప్లీట్ కూడా కావాల్సి ఉంది కానీ కొన్ని అవాంతరాలను ఎదుర్కొన్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ మధ్య మహేష్ బాబు సమ్మర్ వెకేషన్ కి వెళ్లడంతో షూటింగ్ కాస్త పెండింగ్ పడిపోయింది ఈ క్రమంలోనే ఫ్యామిలీ టూర్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ కూడా చేరుకోవడం జరిగింది కానీ ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆయన వచ్చే చాలా అవుతున్న షూటింగ్ అయితే స్టార్ట్ చేయలేకపోయారు సంక్రాంతిని టార్గెట్ సినిమా శరవేగంగా పెంచాలని కూడా నిర్ణయించుకున్నారు మూవీ టీమ్ అటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాను త్వరగా కంప్లీట్ చేయాలని కూడా చూస్తున్నాడు అందుకే గుంటూరు కారం సినిమా షూటింగ్ మేజర్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారట ఈ షెడ్యూల్ లాంగ్ టైమ్ ఉండేలా కూడా పక్కా ప్లాన్ కూడా చేస్తున్నారట ఇదిలా ఉంటే తాజాగా సినిమా షూటింగ్ సంబంధించి ఒక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సినిమా కొత్త షెడ్యూల్ జూన్ పన్నెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది దాదాపు నెల రోజుల పాటు షెడ్యూల్ కూడా జరగబోతుంది అంతేకాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా అంతేకాదు దాదాపు సినిమాలో మేజర్ పార్ట్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసిన షెడ్యూల్ సినిమాకు సంబంధించిన మెయిన్ కాస్ట్ అంతా పాల్గొనబోతున్నట్టు సమాచారం కూడా వచ్చింది ఈ మేజర్ షెడ్యూల్ లో మహేష్ బాబు పూజ హెగ్డే శ్రీలీలా ప్రధాన తారాగణంపై సీన్స్ కూడా చిత్రీకరించబోతున్నారు యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను హారికాన్ ఆసిని క్రియేషన్ పతాకంపై ఎస్ చిన్నబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నాడు ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు